సూచిక. కానీ ఇది 3:30 ప్రారంభమవుతుంది, కాబట్టి దరిదాపు 1 గంట లేటుగా నడుస్తున్నటువంటిదన్నమాట. అంటే ఇది క్రికెట్ పరిభాషలో చెప్తే ఇది మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ మీద చాలా లోడ్ పడ్డటువంటి సెషన్ అన్నమాట. ఫస్ట్ ఓ తీసుకున్నటువంటి ఓవర్లను కవర్ చేయాలి, ఫినిషర్స్కి టైము ఇవ్వాలి, అట్లా దీన్ని నిర్ణయించవలసినటువంటి అవకాశం ఉంది. మీ అందరికీ బాగా క్రికెట్ బాగా తెలుసు కాబట్టి ఆ లాంగ్వేజ్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇక రెండవ అంశం ఏంటంటారంటే మిగిలినటువంటి వాళ్ళని కూడా మాకు యాడ్ చేశారు దీంట్లో. మా హృదయం చాలా విశాలమైంది కాబట్టి మేము హక్కున చేర్చుకుంటామని చెప్పి చేశారు. సో అందుకు మేము వారిని కూడా అభినందిస్తూ ఈ హస్తదిగ్గజ పత్ర సమర్పకులను, హస్తదిగ్గజ కవులు గారు, హస్తదిగ్గజ పత్ర సమర్పకులను వారి సమయ నిర్ణయం ప్రకారంగా 9 నిమిషాలైంది లెక్క వాళ్ళకి. అంటే వాళ్ళు నాకు ఇచ్చినటువంటి 1.5 గంటల సమయాన్ని డివైడెడ్ బై 8+1 9 చేసుకుంటే మాకు 81 నిమిషాలు 1.5 గంటల దగ్గరగా వాళ్ళకి దగ్గరగా అట్లా ఉన్నది. అధ్యక్షులు, తెలుగు శాఖ అధ్యక్షులు మా మీద దయతోటి 1-5 నిమిషాలు గ్రేస్ టైం కూడా ఇచ్చారు. 5 నిమిషాలు ఇటు అటు అయినా పర్వాలేదు సార్, మీరు మాత్రం అట్లా తీసుకుని దాన్ని పూర్తి చేయండి అని చెప్పి అన్నారు. ఆ 5 నిమిషాల సమయం మాకు కేటాయించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక నేను కూడా సమయ పాలన పాటించాలి, పాటిస్తేనే నేను వాళ్ళకి సమయాన్ని కేటాయించగలిగినటువంటి వాడిని అవుతాను. నాకున్న 9 నిమిషాలను వీలైనంత వరకు 1-2 నిమిషాలు కుదించుకొని 7 నిమిషాలకు చేసుకొని మిగతా నా 2 నిమిషాలు కూడా వాళ్ళకే త్యాగం చేయడానికి ప్రయత్నం చేస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడక ముందు, అంటే 2001కి ముందు నేను భువనగిరి డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకుడుగా ఉన్నాను. అప్పుడు ఇన్నయ్య ఇంకా మొదలైనటువంటి వాళ్ళు తెలంగాణ పార్టీ కొరకు ప్రయత్నం చేస్తున్నటువంటి రోజులు అవి. దాంట్లో నాకు ఒకడు మిత్రుండేటటువంటి వాడు ఎస్ మల్లారెడ్డి అని చెప్పి, ఆయన మాజీ నక్సలైట్ కూడా, తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఆయన జనజీవన స్రవంతిలోకి వచ్చి మన తెలంగాణ పత్రికలో కూడా, నమస్తే తెలంగాణ పత్రికలో మన సాహిత్య పేజీని కూడా చూస్తున్నాడు, మంచి సహృదయుడు, తర్వాత సాహిత్యజీవి. అయితే అక్కడ ఎక్కువ పొరపాట్లు బాగా జరిగేటివి మాకు భువనగిరిలో ఇద్దరికి. ఒక్కొక్కసారి ఎస్ మల్లారెడ్డి తూర్పు మల్లారెడ్డి అయ్యేటువంటి వాడు, తూర్పు మల్లారెడ్డి ఎస్ మల్లారెడ్డి అయ్యేటటువంటి వాడు. మన కాసిం సార్కి కూడా తెలుసు, సార్ కూడా మాకు అప్పటికి ఉపన్యాసాలు ఇవ్వడానికి అక్కడికి వచ్చినటువంటి వాడు. ఒక దశలో తెలంగాణ మలిదశ ఉద్యమానికి మొదటగా బీజాలు వేసింది భువనగిరి సభని. అది ఇప్పుడు చెప్పడానికి తెలంగాణ సాహిత్య సమాజం కాదు కాబట్టి ఆ పూర్వ మూలం అక్కడ ఉందని చెప్పడానికి. దాంట్లో పాల్గొన్నటువంటి 2 ఉపాధ్యాయులని తెల్లారిగా వరంగల్ సభ జరుగుతుంది. మా భువనగిరి అయిపోయిన తర్వాత 5-6 రోజులకు వరంగల్ సభ, అక్కడ నుంచి ఉద్యమం అంటుకోవడం జరుగుతుంది. భువనగిరిలో పాల్గొన్నటువంటి 2 ఉపాధ్యాయులను గవర్నమెంట్ ఇమ్మీడియట్గా సస్పెండ్ చేసింది. అందులో ఒక ఆయన నా స్టూడెంట్ జి గోపాల్ అని, తర్వాత ఇంకొక ఆయన బాలనరసయ్య అని ఇంకొక టీచర్. ఆ గోపాలు అనేటటువంటి ఆయన మానసిక వేదనతోటి భరించి ఆయన మరణించాడు. గోపాల్ ఈ బాలనరసయ్య అంటే తర్వాత రీఇన్స్టేట్ అయ్యాడు కొంతకాలానికి. సో అది అంత తీవ్రతరమైనటువంటి ఉద్యమం. నాకు కూడా సాయంకాలం ఇంటికి పోయడం, అంటే మళ్ళీ ఈ సభ అంతా ముగించుకొని నేను మా డిగ్రీ కాలేజీకి పోయాను, ఎక్కడక్కడ సాగనంపి. అక్కడ నేను పోయేటప్పటికే నన్ను అరెస్ట్ చేస్తారని ఒక వార్త బాగా స్టాఫ్ రూమ్లో జరిగింది. కానీ నాకు ఎవరు చెప్పడం లేదు, నా సహచరులు నేను అరెస్ట్ చేస్తారని గిట్ట ఏం చెప్పడం లేదు. మామూలుగా ఇట్లా యగాదిగ్గా చూస్తున్నారనమాట. నాకేం అర్థం కాలేదు ఎందుకు నన్ను ఇట్లా చూస్తున్నారని. నేనేమో విజయంగా సభలను పూర్తి చేసి వచ్చాను, అభినందిస్తారని నేను ఆకాంక్షిస్తుంటే వాళ్ళేమో నన్ను యగాదిగ్గా చూస్తూ ఏమైంది సారా అనే దానిలాగా ఉన్నారు. చివరికి అత్యంత మిత్రుడైనటువంటి ఒక ఆయన స్టాఫ్ మెంబర్ నా దగ్గరికి వచ్చి కొంచెం బయటకు పిలుచుకొని, రూమ్ అవతలకి పిలుచుకొని, సార్ సాయంత్రం మిమ్మల్ని అరెస్ట్ చేస్తారట అని చెప్పి అన్నాడు. సరే నాకు ఏం అర్థం కాలేదు, నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తారో నాకు ఏం అర్థం కాలేదు. లేదు సార్, ఎస్పీ ఆర్డర్స్ ఉన్నాయట్లా, మీరు సాయంత్రం మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని మీ ఇంట్లోనే అరెస్ట్ చేస్తారట అని కూడా అన్నారు. నాకు అప్పటికి నేను 1982లో భువనగిరిలో జాయిన్ అయితే నాకు ఉద్యోగం పర్మినెంట్ అయింది 1998లో. సో ఈ 12 సంవత్సరాలు నేను పార్ట్ టైంగానో ఇటు అటో గడిపాను. ఆ సంగతి అంతా స్వీయం వదిలేయండి. నేను సరిగ్గా కుదురుకున్నది 2 ఏళ్లలోనే. ఈ 2 ఏళ్లలో మళ్ళీ పోలీస్ కేసులోకి వెళ్ళిపోవడం అనేటటువంటిది ఇది విషయం. చివరికి 6 గంటలకు నాకు తేలిన విషయం ఏంటంటారంటే,
లేదు లేదు పొరపాటున ఎస్ మల్లారెడ్డిని తూర్పు మల్లారెడ్డి అనుకున్నారంట, తూర్పు మల్లారెడ్డిని ఎస్ మల్లారెడ్డి అనుకున్నారట. మీ మీద కాంచు మీకు గత చరిత్ర అదంతా ఏం లేదట, మీరు నక్సలైట్లలో ఏం లేరట, మిమ్మల్ని ఏం అరెస్ట్ చేస్తలేరు అని చెప్పి చివరికి సాయంకాలం వార్త వచ్చింది. అమ్మాయ అని చెప్పని ఊపిరి పీల్చుకున్నాను. కానీ అప్పుడు తర్వాత నెక్స్ట్ డే ఎస్పీ జనార్దన్ రెడ్డి గారు పిలిచి, సారీ సార్ కొంచెం పొరపాటు పడ్డాము, మల్లారెడ్డి అంటారంటే ఆ మల్లారెడ్డి అని అనుకున్నాం మిమ్మల్ని అని చెప్పి అనడం జరిగింది. సరే, ఆ రకంగా దాని తర్వాత నాలో ఒట్టి సభ పెడితేనే ఇంత వీళ్ళు అరెస్ట్ చేస్తారంటనంటే నిజంగా ప్రాంతానికి అన్యాయం జరిగినప్పుడు ఎంత బాధపడి ఉండాలనేటటువంటి ఆకాంక్ష నాకు బాగా తీవ్రం, విపరీతమైన తీవ్రం అయిపోయి ఏదన్నా చేయాలి తెలంగాణకు, ఏదో ఒక రూపంలో సాహిత్య రూపకంగా మనం ప్రయత్నం చేయాలని చెప్పి అక్కడ నుంచి అంటే 2001 నుంచి ఒక 5-6 సంవత్సరాలు తీవ్రంగా ప్రయత్నం చేసి తెలంగాణ సాహిత్యం జీవిత చిత్రణం అని చెప్పి ఒక జాతీయ సదస్సును పెట్టాను నేను. ఆ తర్వాత ఇప్పుడు మిగతా డిగ్రీ కళాశాలల వాళ్ళు వీళ్ళందరూ పెట్టడానికి తర్వాత కార్యక్రమం అంతా కూడా ఆ గ్రంథం ఒక ప్రేరణగా తోడ్పడ్డదనమాట. సిద్ధారెడ్డి గారు కూడా అనేక సభలలో టీవీ ప్రేక్షకులలో కూడా పుస్తకాన్ని కూడా ప్రజెంట్ చేశాడు. ఇది తెలంగాణ ఉద్యమానికి మొదటగా మల్లారెడ్డి చేసినటువంటి కాంట్రిబ్యూషన్ అని చెప్పి చాలాసార్లు చెప్పడం కూడా జరిగింది. అది ఇప్పుడు మీ దగ్గర కూడా ఉంది, అక్కడ దాన్ని మీరు అది ఓపెన్ చేయండి, అది ఒట్టిగా చూపించండి అంతే చాలు. అది దాంట్లో ఉన్నటువంటిది అంటే తెలంగాణ చరిత్ర మొదలుకొని తెలంగాణ రేడియో స్టేషన్ల వరకు తెలంగాణ పరంగా జరిగిన అన్ని అన్యాయాలను ఆ పుస్తకంలో ఒక రకంగా చూపించడం అనేది జరిగిందనమాట. అది మోడల్గా ఉండేటటువంటి విషయం. దాన్ని ప్రింట్ చేయడానికి కొంత డబ్బు అవసరమైతే యాడ్గా కెనరా బ్యాంక్ దగ్గరికి పోయాను. అక్కడ ఆయన తెలంగాణ సాహిత్యం ఏంటిదండి అని చెప్పి నన్ను ప్రశ్నిస్తాడు ఆ ఉద్యోగి, ఆంధ్ర ఉద్యోగి ఆయన. సరే కానీ వివరంగా చెప్పాను, తర్వాత కొంత డబ్బు ఇచ్చారు, అది ప్రింట్ అయిపోయింది, అది అయిపోయింది. ఆ తర్వాత దీంట్లో వ్యాసాలు రాస్తున్నప్పుడు శంకరం గారు ఇంతకు మొదలు మీ అధ్యక్షుడు, సార్ మీరు రేపు పొద్దుగల మీ మీద ఆంధ్ర పత్రికలు అన్ని దాడి చేస్తాయి, మీరు సమాధానం చెప్పవలసిన అంశం మీ మీదనే ఉంటుంది అని చెప్పి మా ఇంటికి వచ్చి చెప్పాడు నాకు ఆత్మీయుడు కాబట్టి. సరే సార్, వాళ్ళు ఎంత దాడి చేసినా నేను సాహిత్యపరంగా ఎదుర్కొంటాను, వాళ్ళు ఒకవేళ ప్రశ్నిస్తే నేను వ్యాసాలు కూడా రాస్తాను, దానికి కూడా నేను వెనుకేం పోవడం లేదని చెప్పి చెప్పడం జరిగింది. సో ఆ రకంగా ఇదైపోయింది. ఆ తర్వాత ఎస్వి గారు నేను మాట్లాడిన తర్వాత రాసినటువంటి ఆ వ్యాసాలను నేను చూసిన తర్వాత ఇప్పుడు మాకు అర్థమైంది ఎందుకు వెనకబడి ఉన్నాము అని ఒక వ్యాసం ఆయన వేరే పత్రికలో రాయడం, ఎస్వి సత్యనారాయణ గారు రాయడం అనేటువంటి జరిగింది. తర్వాత నాతో ఫోన్లో మాట్లాడడం, అదే ఇద్దరం పంచుకోవడం అనేటువంటి విషయం. దాని తర్వాత ఇది ఒక తెలంగాణ సాహిత్యానికి నేను ఈ సమావేశానికి అధ్యక్షుడు కావడానికి నాకున్న అర్హతలు ఇవి అని చెప్పి చెప్పుకుంటూ, దాని తర్వాత నెక్స్ట్ ఇప్పుడు కాసిం గారు సార్ చెప్పినట్టు ఇంతకు మొదలు ఒక పిహెచ్డీ విద్యార్థికి పరిశోధక న్యాయానికి వచ్చినటువంటి వాళ్ళందరూ మీరు ఏమేం చేశారంటే తర్వాత ఆయన పోయి మీరు నాకు గైడ్ చేయడానికి ఏమేమి అర్హతలు ఉన్నాయని చెప్పి అన్నట్టుగా నేను తీసుకున్నటువంటి అంశం తెలుగు సాహిత్యంలో తిరుగుబాటు ధోరణులు నా పిహెచ్డీ టాపిక్. అప్పటికి ఎవరు కూడా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆ టాపిక్ ఇవ్వడానికి ఎవరు సిద్ధంగా లేరు, నాకు ఈవెన్ గైడ్గా చేయడానికి కూడా ఎవరు సిద్ధంగా లేరు. ఆ టాపిక్ సూచించింది రంగనాథాచార్యులు గారు నాకు, ఆంధ్ర సాహిత్యంలో తిరుగుబాటు ధోరణులు అని ఆయన సార్ పెట్టారు తెలుగు సాహిత్యంలో. నేను కూడా తెలుగు సాహిత్యం అని పెట్టేశాను, వీళ్ళందరేమో ఆంధ్ర సాహిత్యం అని పెట్టమని అంటారు అప్పుడు డిపార్ట్మెంట్లో, పెట్టనని నేను మొండికేశాను. నా పత్ర సమర్పణ నా పిహెచ్డి వైవా ప్రజెంటేషన్ కూడా తెలుగు సాహిత్యంలో తిరుగుబాటు ధోరణులు అని పెట్టుకున్నాను. చివరికి వాళ్ళందరూ ఏం చేశారంటారంటే ఒక ఏకాత్మత నిర్ణయానికి వచ్చి, నేను అప్పటికి గోల్డ్ మెడల్ స్టూడెంట్ని కాబట్టి వాళ్ళు కాదనలేక అవునానలేక నన్ను తీసుకుపోయి యశోదారెడ్డి గారికి అంటగట్టారు. నా గైడు యశోదారెడ్డి, నాకు ఎవరో ఆమె తెలియదు పాపం, అంతవరకు ఆమె ఉత్తమోత్తమరాలు విదుషీయమని అవన్నీ ఉన్నాయి తర్వాత తెలిసింది, కానీ ఆనాటికి నాకు ఆమెతో పరిచయం కానీ పెద్దగా మల్లారెడ్డి అంటే పలానా నాకు తెలియదు, యశోదారెడ్డి గారు అంటారంటే మల్లారెడ్డికి తెలియదు. వాళ్ళు ఇంటికి పోయి కట్టారు. ఆ తర్వాత పరిశోధన ఒక 7 సంవత్సరంన్నర పాటు ఆగిపోయింది. నేను ఆమె ఇంటికి పోలేదు, జైలు కూడా కాలేదు. చివరికి ఒకసారి ఆమె వర్తమానం ఆమె దగ్గర పనిచేస్తున్న స్టూడెంట్తో నాకు వర్తమానం పంపిస్తే ఆమె దగ్గరికి పోతే ఆమె ఒక వాక్యం రాసింది, నేను నిర్ద్వంద్వంగా ఈ పరిశోధక విద్యార్థిని తిరస్కరిస్తున్నాను, కానీ ఇతని కెరియర్ నష్టపోకుండా ఎవరికైనా అలర్ట్ చేయగలరు యశోదారెడ్డి అని సంతకం పెట్టింది. నాకు అప్పుడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినంత సంతోషమైంది నాకు, అంటే ఆ క్లచ్ నుంచి నేను బయటపడ్డ కదా అని చెప్పి అంటాను. దాని తర్వాత మళ్ళీ ఎవరు తీసుకోవాలి ఇక్కడికి వచ్చేటప్పటికీ, చాలామంది యువకులుగా ఉన్నటువంటి పరిశోధక గైడ్స్ దగ్గర కూడా పోయాను. నువ్వు ఏం రాస్తావా నారాయణ రెడ్డి గారికి అంటే మించి ఏం రాస్తావు నువ్వు, ఆల్రెడీ నారాయణ రెడ్డి గారు చెప్పారు కదా దీంట్లో, ఇంకా నీవేం తిరుగుబాటు ధోరణులు చెప్తావు అని చెప్పి చాలామంది అక్కడ చెప్పి నన్ను ఎవరికి కూడా అలర్ట్ చేసుకొని ఇవ్వలేదు. అట్లా కొంతకాలం గడిచింది. ఆ తర్వాత ఎస్వి రామారావు గారు ముందుకు వచ్చి నేను గైడ్ చేస్తాను మల్లారెడ్డికి అని చెప్పి అనడం, అప్పుడు పాఠ్య ప్రణాళిక అధ్యక్షుడిగా ఉన్నటువంటి మన చేరా గారు నన్ను ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం ఎస్వి రామారావు గారి దగ్గరికి,
నేను 1 ఇయర్లో సబ్మిట్ చేయడం, నాకు అవార్డు రావడం, ఇదంతా జరిగిపోయింది. దాంట్లో జరిగిన పెద్ద చర్చ ఏంటి అంటానంటే, నారాయణ రెడ్డి గారు భావకవిత్వం మీద చేసినప్పుడు అంతకంటే భిన్నంగా నేను చెప్పలేకపోతే నాకు నా పిహెచ్డి రాదు అని చెప్పి నాకు తెలుసు. ఇప్పుడు ఉదయం మన ఎస్పి గారు చెప్పినటువంటిది నారాయణ రెడ్డి గారు తన పరిశోధన గ్రంథంలో ప్రామాణికమైనటువంటి పరిశోధన గ్రంథం, దానికి ఏమీ సంశయం ఏమి లేదు. దాంట్లో భావకవిత్వము ఆంధ్ర వైపు నుంచి వచ్చినటువంటి కారణాలను చూపించాయని విశ్లేషించడం జరిగింది. నేను తెలంగాణ వైపు నుంచి వచ్చినటువంటి దాని కాబట్టి నారాయణ రెడ్డి గారి విశ్లేషణ కొంత ఆనాటికి సమంజసమైన కూడా వాస్తవం ఇది అని చెప్పి నేను దాంట్లో వాక్యం రాశాను నా థీసిస్లో. దీనికి నాకు న్యాయ నిర్ణేత రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు థీసిస్ పంపింది. ఆయన రాసినటువంటి రిపోర్ట్లో నాయన ఎక్కడ నారాయణ రెడ్డిని విభేదించకుండా దాంట్లో మునియావో అనే కోణంలో నుంచి నీ పరిశోధనను ఆమూలాగ్రం చదివాను, కానీ చాలా బయటపడి అనేక విషయాలు నువ్వు శుభపథికంగా నిరూపించావు కాబట్టి నీ గ్రంథాన్ని ప్రచురించవలసిందిగా అభినందిస్తూ నీకు పిహెచ్డి చేయవలసిందిగా తెలుగు శాఖ వారిని కోరుతున్నాను అని ఆయన సంతకం పెట్టాడు. సో ఆ రకంగా పరిశోధన అనేది ఎన్నుకున్నటువంటి అదే ఉపరితల కాకుండా లోతుల్లోకి పోవాలని మీ అందరికీ చెప్పుకుంటూ, ఇంక అంతకంటే గొప్పగా చెప్పుకోవడానికి ఏం లేవనే విషయాలను మీకు చెప్తూ, ఇక పత్ర సమర్పకులకు కూడా ఎట్లాంటి మీరు టైంని తీసుకోవాలి అంటానంటే, సుశీల గారికి కూడా పాడేటప్పుడు ఒకటే రెండు లైన్లో ఇచ్చారట. ఆమె రెండు లైన్లనే తన ప్రతిభను మెప్పించుకొని గొప్ప గాయని అయింది. అలాగే శ్రీశ్రీ మీద మిరియాల రామకృష్ణ అనేటటువంటి ఆయన పరిశోధన చేశాడు. దరిదాపు అది 15 కిలోల బృహత్ గ్రంథం ఆయన పిహెచ్డి. గొప్పగా చేశాడు, దాంట్లో డౌట్ ఏం లేదు. దానికి ముందు మాట రాయమని నారాయణ రెడ్డి గారికి పంపించాడు. 15 కిలోల పుస్తకానికి నారాయణ రెడ్డి గారు కనీసం ఒక చటా ముందు మాటనైనా రాయాలి. కానీ ఆయన రాసింది ఒకే ఒక వాక్యం, శ్రీశ్రీ కాళిదాసుకు మిరియాల రామకృష్ణ మల్లినాథ సూరి కథం సినారే అని ఇట్లా ఇక్కడ పెట్టాడనమాట. అట్లా మూడు నేను అప్పుడు అనుకున్నాను ఇంత పుస్తకం ఒక ఎత్తు, ఈ వాక్యం ఒక ఎత్తు అని చెప్పి. అట్లా ఇప్పుడు మీ ముందు పత్ర మా అష్టదిగ్గజ పత్ర సమర్పకులు తాము సమర్పించబోయేటటువంటి ఆ 7-8 పేజీలలో ఉన్నటువంటి విషయాన్ని 5 ఎగ్జాంపుల్స్ ఉంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పి ఈ రకంగా పత్రమంతా తిరిగిందని చెప్పినా సరిపోతుంది. ఆ రకంగా మీ సమయాన్ని వాడుకుంటూ ఇచ్చిన సమయంలోనే నైపుణ్యాన్ని కూడా ప్రదర్శించాలని కోరుకుంటూ, భావి పరిశోధనలకు వీలైనంత వరకు తెలంగాణ సాహిత్యం మూలాలోకి వెళ్ళవలసిన అవసరం ఉంది. ఇప్పుడు మనం ఎవరో చెప్పింది రాస్తే సమయం కాదు ఇది. మనకి ఎంత లోతుల్లోకి గిరిశోధన చేస్తే, పరిశోధన కూడా కాదు నా దృష్టిలో ఇది, ఇప్పుడు మనం తెలంగాణ సాహిత్యం మీద చేస్తున్న గిరిశోధననే, లోపలికి వెళ్ళి 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 ఒరిజినాలిటీని అంతా శాసనాల సాక్ష్యాధారంగా సహితంగా ప్రామాణికమైనటువంటి విమర్శకుల పరిశోధకుల రచనల ఆధారాల సహితంగా నూతన చరిత్ర నిర్మాణానికి ఇవన్నీ ముడి సరుకులుగా ఉపయోగపడాలని కోరుకుంటూ, ఇంత చక్కటి తెలంగాణ సాహిత్యం సమాలోచన, చాలా చక్కని టాపిక్స్ ఉన్నాయి, ఎవరు దీన్ని డిజైన్ చేశారో వాళ్ళని అభినందిస్తూ, చక్కటి విషయాలున్నాయి, వీటి మీద నైపుణ్యంతో కూడిన పత్ర సమర్పణ చేయవలసిందిగా ముందుగా మన యాదగిరిగుట్టలో స్వామి దగ్గర